ప్రొఫెసర్ కోదండరాంపై ఎంపీ బాల్కా సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోదండరాం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో కోదండరాం భాగస్వామి అయ్యారని ఆరోపించారు. అది టీజేఏసీ కాదని, కోదండరాం జేఏసీ అని ఆరోపించారు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ వేసిన టెంట్లో స్పీచ్ ఇవ్వడం తప్ప కోదండరాం చేసిందేమీ లేదని బాల్కా సుమన్ అన్నారు. కోదండరాం కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఉన్నది టీజేఏసీ కాదు, కేజేఏసీ అని బాల్కా సుమన్ ఎద్దేవా చేశారు. గతంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన కుట్రలో కోదండరాంకు భాగముందని ఆయన ఆరోపించారు. అసలు పార్టీ ఫిరాయింపుల విషయం కోదండరాంకి ఎందుకని ఆయన ప్రశ్నించారు. లక్ష మంది కోదండరాములు అడ్డుపడినా కోటి ఎకరాలకు సాగునీరిచ్చితీరతామని బాల్కా సుమన్ అన్నారు. అయితే నగరంలో జరిగిన జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను వెల్లడించి ప్రజా సమస్యలపై ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కోదండరాం ప్రకటించిన నేపథ్యంలో బాల్కా సుమన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు, ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను విస్మరించింది, ఈ ప్రభుత్వం రైతులను విస్మరించింది అని చెప్పి మొసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు కోదండరాం గారు. ఉద్దేశంగా ప్రభుత్వంపై కావాలని బురద తల్లుతూ ఉన్నాడు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా ఇవాళ కోదండరాం పనిచేస్తూ ఉన్నాడు. అందుకే ఇవాళ మేము చెప్తా ఉన్నాం, అక్కడ ఉన్నది టీజేఏసీ కాదు, అది కేజేఏసీ, కోదండరాం జేఏసీ. ఇవాళ నేను మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు కూడా పిలుపునిస్తా ఉన్నా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి. కోదండరాం గారు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద బురద తల్లుతున్నటువంటి తీరు, ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి దాడిని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలే,